आनंद भैरवि रागंलो महासंगीत विद्वांसुलु मा गुरु गारु श्री नेदुनूरि कृष्णमूर्ति गारु स्वरपरिचिन ఒక అన్నమాచార సంకీర్తనం ఇట్టి ముద్దులాడి బాలు లేడవాడు అనేది ప్రారంభిద్దామా. ఆనంద భైరవి మనకందరికీ బాగా పరిచయమైన రాగమే. అనొకసారి సగరి గామ పద ప పద ప నీసా నీసా సా నీ ద ప సా నీ ద ప మా గరిసా మా గరిసా. కొంచెం గమకం పాలు ఈ రాగంలో సహజంగా ఎక్కువ ఉంటుంది. శాస్త్రీయ సంగీత లక్షణాలని అంతగా తీసివేయలేం. పాట చిన్నదైనా కొంచెం సంగీత పోకడ ఉంటుంది. అయితే కూడా మంచి సాహిత్యం. చిన్ని కృష్ణం మీద పాట తిస్ర నడక తక్కిట్ట 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 అని నడుస్తుంది. ఇట్టి ముద్దులాడి బాలు ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని డేడవాడువాని పట్టి తెచ్చి పట్టి తెచ్చి పొట్ట నిండ పొట్ట నిండ పాలువోయరే ఇట్టి ముద్దులాడి బాలుడు ఏడవాడు బాలుడేడవాడు అయింది. బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే. ఓయరేనా పోయరేనా అని ఒకటే. ఇట్టి ముద్దులాడి బాలు ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాణి డేడవాడు వాణి పట్టి తెచ్చి పట్టి తెచ్చి పొట్ట నిండ పొట్ట పాలు పోయరే. ఇది మొదటి సంగతి. రెండోసారి ఇట్టి ముద్దులాడి బాలు ఇట్టి ముద్దులాడి బాలు అది ఇట్టి ముద్దులాడి బాలు అది మొదటిది. లాడి బాలు ఇది రెండవది గుర్తుపెట్టుకోవాలి. ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు అది మామూలు అక్కడి నుంచి డేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి. రెండోసారి నిలిపేటప్పుడు వాణి దగ్గర నుంచి రిపీట్. వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. మొదటి పల్లవి మళ్ళీ పాట అయిపోయినాక చిత్త చివరి పల్లవి ఇదే ఆర్డర్ లో ఒకటో సంగతి రెండో సంగతి రెండు పాడి ఈ వాణి పట్టి తెచ్చి రెండు సార్లు. చరణం తర్వాత వచ్చేటప్పుడు కూడా వాణి పట్టి తెచ్చి రిపీట్. ఇప్పుడు పల్లవి పాడేస్తాం ఒకసారి. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇదే పల్లవి చరణం. గామిడై గామిడై గామిడి ఎయ్ గామిడి. గామిడి అంటే గ్రామ పెద్ద అంటే మన పెద్దవాళ్ళు అలా చేతులు వెనక పెట్టుకుని గంభీరంగా నడుస్తారే అలా నడుస్తున్నట్ట చిన్ని కృష్ణుడు. అది గామిడై గామిడై పారిదించి పారిదించి గామిడై పారిదించి
గామిడై పారిదెంచి కాగిడి వెన్నలలోన కాగిడి వెన్నలలోన వెన్నలు కాగుతున్నాయి అందులో అన్నమాట గామిడై పారిదెంచి గామిడై పారిదెంచి కాగి వెన్నలలోన కాగిడి వెన్నలలోన చేమ పువ్వు కడియాల చేమ పువ్వు కడియాల చేయి వేట్టి చేయి వేట్టి చామంతి పూలు చెక్కినటువంటి ఆ కడియం వేసుకున్న చెయ్యి చిన్ని చెయ్యి ఆ చెయ్యి పెద్ద గంభీరంగా పోజుగా వచ్చి ఆ వెన్నకు ఆగుతుంటే అందులో చెయ్యి పెట్టేశాడు కృష్ణుడు. పెట్టేసి చీమ గుట్టిందని గట్టిగా ఆరవడం మొదలు పెట్టాడు. చీమ గుట్టే నీతన చీమ గుట్టే నీతన చెక్కిట కన్నీరు జార చెక్కిట కన్నీరు జార చీమ గుట్టే నీతన చెక్కిట కన్నీరు జార చీమ గుట్టే నీతన చెక్కిట కన్నీరు జార వేమరు వేమరు వాపోవువాని వాపోవువాని ఇక్కడ వేమరు అంటే వెయ్యి సార్లు అని కాదు, మళ్ళీ 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 అగైన్ అండ్ అగైన్ పదే పదే అమ్మో చెము కుట్టింది అమ్మో చెము కుట్టింది అమ్మో చెము కుట్టిందని పదే పదే అంటున్నాడు ఏడుస్తూ. అది అది వేమరు అంటే. అంతేగాని వెయ్యి అని లెక్క పెట్టకూడదు. వేమరు వాపోవువాని వేమరు వాపోవువాని వెడ్డు వెట్టరే వెడ్డు వెట్టరే చీమ గుట్టే చీమ గుట్టే చీమ గుట్టే నీతన చీమ గుట్టే నీతన చెక్కిట కన్నీరు జార చెక్కిట కన్నీరు జార వేమరు వేమరు వాపోవువాని వాపోవువాని వేమరు వాపోవువాని వేమరు వాపోవువాని వెడ్డు వెట్టరే వెడ్డు వెట్టరే. ఈ వెడ్డు పెట్టడం అంటే ఏంటంటే ఓ బాధపడే వాళ్ళని నాలుగు ఓదార్పు మాటలు చెప్పి డైవర్ట్ చేయడం వాళ్ళ బాధ వాళ్ళకి తెలియకుండా, దాన్ని వెడ్డు పెట్టడం అంటారు. ఈ చిన్ని కృష్ణుణ్ణి అలా ఏడుస్తున్నాడు కాబట్టి కొంచెం ఏం లేదు నాన్న ఏం లేదు నాన్న ఏం కరవ లేదు చీమ లేదు ఏమవ్వలేదు అని అలా చెప్తూ వాడిని మాయ చేసి ఆ ఏడుపు మానిపించడం. అది చరణం మొత్తం పారదాము. గామిడై పారిదెంచి కాగిడి వెన్నలలోన చేమ పూ కడియాల చేయి వేట్టి గామిడై పారిదెంచి కాగిడి వెన్నలలోన చేమ పూ కడియాల చేయి వేట్టి చీమ గుట్టే నీతన చెక్కిట కన్నీరు జార చీమ గుట్టే నీతన చెక్కిట కన్నీరు జార వేమరు వాపోవువాని వెడ్డు వేడు మగమ. ఈ ఆనంద భైరవిలో మగమ గామ ఆ గామ అనేది మాని ఆశ్రయించి వస్తూ ఉంటుంది. వెడ్డు వెట్టరే వెడ్డు వెట్టరే ఇట్టి ముద్దులాడి బాలు ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు గోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు గోయరే. రెండో చరణం ముచ్చువలే ముచ్చువలే వచ్చి వచ్చి తన ముంగమురువుల చేయి తన తన ముంగమురూపుల ముంగ మురువులు మురువులు
ముంగమురువులంటే ముంగై ముందు చేయి అని అర్థం. ముంగై అంటే అంటే ఇది మొత్తం చేయి, దాంట్లో ముందు భాగం ఇది. మురుగులు ఇక్కడ వేసుకుంటారు, మురుగులు, మురుగు అన్నా మురుగు అన్నా ఒకటే. ఇవి ఆభరణాలు అన్నమాట, బాగా ఆభరణాలు ఎక్కువ ధరించే వాళ్ళు వేసుకుంటారు. ముంగ మురుగులు చేయంటే ముంజేతికి ఉన్నటువంటి మురుగులు, అది ఆ మురుగులు కలిగినటువంటి చెయ్యి. ముచ్చువలే, ముచ్చు అంటే దొంగ, ఇలా దొంగలాగా వచ్చాట, వచ్చి ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి, ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన, తచ్చడి పెరుగులోన తగవేట్టి, తగవేట్టి అది పెరుగు చిరుగుతుంటే ఈ చెయ్యి అందులో పెట్టేశాడు, ఆ కవన్ తగిలింది, అప్పుడు మళ్ళీ నొప్పి అది. ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి, ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగవేట్టి, తచ్చడి పెరుగులోన తగవేట్టి. ఇలాంటి రాగాలలో కొంచెం ఈ ఒత్తున్న అక్షరాలు వచ్చినప్పుడు దీర్ఘం అని భ్రమ కలిగేట్టుగా వస్తాయి. తచ్చడి అని పాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట్ల. తచ్చడి అని కొంచెం ఆ వచ్చే ఒత్తి వినిపించేట్టుగా తగు జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే తచ్చడి లాగా అయిపోతుంది. అక్కడేమో గమకం కంపల్సరీగా వాడాలి, అది అది రాగ లక్షణం, అది తండ్రి చూసుకోవాలి. తచ్చడి పెరుగులోన తగవేట్టి, తచ్చడి పెరుగులోన తగవేట్టి నొచ్చెన నీ చేయి దీసి, నొచ్చెన నీ చేయి దీసి నోర నెల్ల జొల్లుగార, నోర నెల్ల జొల్లుగార నొచ్చెన నీ చేయి దీసి, నొచ్చెన నీ చేయి దీసి నోర నెల్ల జొల్లుగార, నోర నెల్ల జొల్లుగార వచ్చెలి, వచ్చెలి వాపోవువాని, వాపోవువాని వచ్చెలి వాపోవువాని, వచ్చెలి వాపోవువాని నూరడించరే, నూరడించరే వచ్చెలి వాపోవువాని నూరడించరే, వచ్చెలి వాపోవువాని వా అట్లాంటి చోట దాని మీద దృష్టి పెట్టుకుని అలా లీనమైపోతూ ఉండాలి. వచ్చెలి వాపోవువాని నూరడించరే, ఈ చరణం బాడి పల్లవి పాడదాం. రెండో చరణం ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగవేట్టి, ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగవేట్టి నొచ్చెన నీ చేయి దీసి నోర నెల్ల జొల్లుగార, నొచ్చెన నీ చేయి దీసి నోర నెల్ల జొల్లుగార వచ్చెలి వాపోవువాని నూరడించరే, నొచ్చెన నీ చేయి దీసి నోర నెల్ల జొల్లుగార వచ్చెలి వాపోవువాని నూరడించరే, ఇట్టి ముద్దులాడి బాలుడే. అదే పల్లవి, మనకి సమయం తక్కువ కాబట్టి మూడో చరణం పాడేసుకుందాం. ఎప్పుడు వచ్చెనో, ఎప్పుడు వచ్చెనో నో నో మా మా ఇల్లు జొచ్చి, ఇల్లు జొచ్చి పెట్
పెట్టెలోని పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చెప్పరాని ఉంగరాల చేయి వేటి అది ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు చూచి మా ఇంట్లోకి వచ్చేసి పెట్టెలో చెప్పరాని ఉంగరాలు అంటే చాలా విలువైనటువంటి ఉంగరాలు కలిగినటువంటి ఆ చెయ్యి అందులో పెట్టేశాడు పెట్టెలో పెట్టాడు ఆ పెట్టెలో బోరడన్ని వస్తువులు ఉన్నాయి బంగారు వస్తువులు ఇందులో పెట్టాడు చెయ్యి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జోచి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చెయ్యి వేటి మళ్ళీ ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జోచి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చెయ్యి వేటి నొచ్చెన నీ చేయి దీసి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన ఎప్పుడు వచ్చెను చెప్పరాని అప్పడైన అది ప్రాస నొచ్చెనని కాదు ఇక్కడ అప్పడైన అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టే వాణి తలకెత్తరే తప్పకుండా పెట్టే వాణి తలకెత్తరే అది ఆ పెట్టెలో చేయి పెట్టాడు ఎలాగూ ఇవన్నీ ఆ మహానుభావుడికి చెందిన ఆస్తులే అంతా భగవంతుడిదే కదా ఈ పెట్టె వాడిని ఎత్తున పెట్టేసి పంపించండి అల్లరి చేయకుండా ఎందుకు వాడే వెంకటేశ్వరుడు ఆ చిన్ని కృష్ణుడే అది భావం మొత్తం చరణం ఒకసారి పాడదాం ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జోచి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జోచి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే ఇట్టి ముద్దులా మొదలు పాడిన పల్లవి ఇక్కడ మొత్తం రెండు సంగతులు పాడాలి ఒకసారి మొత్తం పాట పాడేద్దాం మొత్తం పాట పాడేస్తాం ఆ మొదటి పల్లవి చివరి పాడు ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే గామిడై పారిదించి కాగిడి వెన్నలలోన చేమ పూకడియాల చేయి వేటి గామిడై పారిదించి కాగిడి వెన్నలలోన చేమ పూకడియాల చేయి వేటి చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమురువా పోవాలి వెడ్డు వెట్టరే
చీమగుట్టె ననీతన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవాలి వెడ్డు వెట్టరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగవేటి ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చడి పెరుగులోన తగవేటి నొచ్చెనని చేయి దీసి నోరెల్ల జొల్లుగార నొచ్చెనని చేయి దీసి నోరెల్ల జొల్లుగార వచ్చెని వా పోవాని నూరడించరే నొచ్చెనని చేయి దీసి నోరెల్ల జొల్లుగార వచ్చెని వా పోవాని నూరడించరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాన అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే అప్పడైన వెంకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండా పెట్టేవాణి తలకెత్తరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే